ఈనాటి కథా సంపుటికి స్వాగతం పిల్లలు మనం ఈరోజు పాలు ముట్టని పిల్లి అనే ఒక కథని చెప్పుకుందాం సరేనా శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రోజులవి ఒకరోజు రాజ్యంలో ఎలుకల బాధ చాలా ఎక్కువైపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఎలుకలు మాత్రము చచ్చిపోవట్లేదు అందరిండల్లో ఎలకలు ధాన్యాలు కొట్టేసి బట్టలు కొట్టేసి నానాభీభస్సము సృష్టిస్తున్నాయి అయితే రాయలు ఏం చేశాడంటే ఆ ఎలకల బేడద నుంచి ప్రజల్ని తప్పిద్దామని రాజ్యంలో ప్రజలందరికీ అందరికీ రాజభవనంలో రాజోద్యోగులకే కాకుండా ప్రజలందరికీ కూడా తలా ఒక పిల్లిని పిల్లెందుకు అంటే ఇంట్లో ఎలకల్ని చంపడానికి పిల్లిని చూస్తే ఎలకలకి భయం కదా అందుకని మరి ఆ పిల్లిని పోషించుకోవాలంటే పాలు అవి కావాలి కదా అందుకని ఒక ఆవు ప్రతి ఇంటికి ఒక పిల్లిని ఒక ఆవుని ఇచ్చారు శ్రీకృష్ణదేవరాయలు అలాగే మన తెనాలి రామలింగ కవికి కూడా ఒక పిల్లిని ఒక ఆవుని ఇచ్చారు తెనాలి రామలింగుడు పిల్లిని ఆవుని ఇంటికి తీసుకుపోయాడు అందరూ ఏమో ఆ ఆవుకి బాగా పాలు తీసుకుని పిల్లులకి బాగా పాలు పెట్టేసి పిల్లుల్ని బాగా మేపుతున్నారు తెనాలి రామలింగ కవి మాత్రము పిల్లిని ఆవుని ఇంటి తీసుకెళ్ళి పిల్లికేమో ఎప్పుడు ఒక్కరోజు కూడా ఆవు పాలు పెట్టేవాడు కాదు అన్నం కూడా చాలా కొంచెం కొంచెం పప్పేసి నెయ్యేసి కలిపేసి చాలా కొద్దిగా పెట్టేవాడు అనమాట ఈ ఆవుపాలన్నీ వీళ్ళ ఇంటి ఖర్చులకి ఇంట్లోకి అన్నీ వాడేసుకునేవాళ్ళు అయితే కొన్ని రోజులు అయ్యాక పిల్లికి పాపం ఆకలి తీరట్లేదు రామకృష్ణ పెట్టే ఒక చిన్న పప్పు ముద్దతో తనకి ఆకలి వేస్తుంది ఆకలి బాధ భరించలేక తెనాలి రామకృష్ణ ఇంట్లో ఉన్న పిల్లులని పొద్దున వేటాడి తినేది సాయంత్రము వేటాడి తినేసేది అలా కొన్ని రోజులకి తెనాలి రామకృష్ణ ఇంట్లో ఎలుకలన్నీ చంపేసింది చంపేసిన తర్వాత ఏం చేసింది ఆకలి ఇంకా ఆకలి ఇంట్లో ఏమో పాలు పోయ్యరు తిండి సరిగా పెట్టరు అందుకని ఒక అర్ధరాత్రి పూట ఏం చేసేదంటే ఇంట్లోంచి మెల్లగా వెళ్ళిపోయి ఆ చుట్టుపక్కల ఇళ్ళు ఉంటాయి కదా ఆ ఏరియాలో ఉన్న ఇళ్ళ ఇళ్లలోకంతా వెళ్ళిపోయి ఏ ఎలుకను దొరికితే ఆ ఎలుకని తినేసేసి తన పొట్టని నింపుకునేది పిల్లి ఇలా కొన్ని రోజులు అయ్యేసరికి రామలింగ కవి ఇంట్లో ఎలుకలు లేవు ఆయన చుట్టుపక్కల ఉన్న ఇండ్లల్లో కూడా ఎలుకలు ఏ లేనే లేవు ఆ ప్రాంతంలో అసలు ఎలుక అనేటివి లేనే లేవు మన తెలాలి రామలింగడి పిల్లి ఆ ఎలుకలన్నీ అలా రోజు కొన్ని తినేసింది తినేసిన తర్వాత ఏమైందంటే తర్వాత దానికి తినడానికి ఎలుకలే దొరకలేదు అన్నీ చచ్చిపోయాయి కదా అన్నీదే చంపి తినేసింది కదా ఏం చేస్తుందంటే ఆకలి వీళ్ళు పెట్టరు ఆకలితో అది నీరసించి అసలు లేచి నడవలేని పరిస్థితి కూడా లేకుండా అలా ఆపడిపోయింది ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు ఆ స్టేజ్కి వచ్చింది తిండి సరిగా లేక ఈ లోపల ఏమైందంటే రాయలవారు ఒక ప్రకటన చేశారు ఎవరైతే పిల్లల్ని బాగా మేపి పాలు బాగా పోసి బాగా బలిష్టంగా తయారు చేస్తారో వాళ్లకు మంచి బహుమతి ఇస్తాను నేను అని రాజ్యంలో ప్రకటన వేయించారు అది వినగానే తెనాలి రామలింగడికి గుండె గుబేలు మంది ఒక్కసారి తన పిల్లి చూస్తే రేపు ఇల్లుండ చచ్చిపోయేట్లుంది దానికి అసలు నేను పాలు ఇవ్వలేదు ఏం చెయ్యలేదు ఇదంతా తెలిస్తే శ్రీకృష్ణదేవరాయలు ఏమంటాడో ఏమో ఏం చేయాలరా దేవుడా నాకు పెద్ద శిక్ష విధిస్తాడు కదా అని కొంతసేపు కూర్చొని ఆలోచించాడు ఎలా ఈ గండం నుంచి బయటపడాలా అని ఆలోచించి ఏం చేశాడంటే భార్యని పిలిచి పాలు ఒక గిన్నెలో వేడివేడి పాలు తీసుకునిరా అని చెప్పాడు సరే ఆవిడ వెళ్ళి వేడివేడి పాలు తీసుకొచ్చి రామలింగ కవి ముందు పెట్టింది మన రాలే రామలింగ కవి ఏం చేశాడంటే ఆ పిల్లి ఎక్కడో పడుకుని ఉంది వెతుక్కొని దాన్ని పట్టుకొచ్చుకొని ఆ పాల గిన్నె ముందు పెట్టాడు పాలు తాగమని పిల్లికి పాలు జురగానే ప్రాణం లేచి వచ్చింది ఆకలి కదా గబా గబా వెళ్ళి ఆ గిన్నెలో మూతి పెట్టేసరికి వేడి పాలు కదా మూతి కాలిపోయింది నాలిక గాలింది ఉయ్యో ముర్రో నేర్చుకుంటూ పారిపోయింది అది పారిపోగానే మళ్ళీ వెతుక్కొచ్చాడు రామలింగ కవి వెతుక్కొచ్చి మళ్ళీ ఆ గిన్నె ముందు పెట్టాడు పాలు తాగమని దానికి ఒకసారి మూతి కాలింది కదా ఆ గిన్నెలో మూతి పెడితే అందుకని అసలు గిన్నె వైపు చూడకుండా తల అటు ఇటు తిప్పేసుకుంటుంది తిప్పేసుకుని ఎలాగో రామకృష్ణ చేతుల్లోంచి తప్పించుకొని పారిపోయింది మళ్ళా పోయాడు మళ్ళా పోయి దాన్ని వెతుక్కొచ్చి ఆ గిన్నె దగ్గర పెడితే ఎన్నిసార్లు గిన్నె దగ్గర పెట్టినా దాని మూతి అది పిల్లసల పాలు తాగలేదు అలా రోజు ఏం చేశాడంటే పిల్లికి వేడిపాలు చూపించి తాగించడానికి ప్రయత్నించేవాడు ప్రయత్నిస్తే అది పిల్లి తాగేది కాదు ఈ లోపల ఏమైందంటే రాజు ఇంకో దండోరా వేశాడు రేపలా ఎల్లుండి పౌర్ణమి ఆ పౌర్ణమి రోజు మీరు పిల్లులందరినీ తీసుకురావాలి అందరూ రావాలి అని చెప్పారు ఎవరి పిల్లి బాగా బలిసి ఆరోగ్యంగా ఉంటే వాటికి బహుమతి ఇస్తానని చెప్పాడు కదా సరే రామలింగ కవి ఏం చేశాడంటే రోజు మళ్ళీ పాలు తీసుకొచ్చి పిల్లి దగ్గర పెట్టాడు దానికి అలవాటైపోయింది కదా తాగకుండా ఉండడం అసలు పాలు ముట్టుకోకుండా పారిపోయింది అక్కడి నుంచి పారిపోయిన తర్వాత ఈ లోపల పౌర్ణమి రోజు వచ్చింది మరుస రోజు మరుస రోజు కాకుండా ఎల్లుండి రోజు వస్తే అందరితో పాటు రామలింగ కవి కూడా తన పిల్లిని తీసుకొని రాజదర్బార్కి వెళ్ళాడు అందరి పిల్లులు ఎంతో బాగా బలిసిపోయి అసలు కొన్ని పిల్లలు అయితే నడవడానికి కూడా చేత కావట్లేదు నడవడానికి కూడా చాత కాకపోతే ఇంకా పట్టుకుంటాయి అవి ఇంకా మిగతా కొన్ని పిల్లు బాగా బలిస్తున్నాయి ఒక్క తెనాలి రామలింగ పిల్లి మాత్రమే బక్క చిక్కిపోయి ఇంకెప్పుడు చచ్చిపోతుందనే స్టేజ్లో ఉంది అయితే అందరి పిల్లలను చూసిన తర్వాత రాయలవారి రాయల ఏం చేశారంటే తెనాలి రామలింగాన్ని అడిగారు ఎందుకు పిల్లి అలా ఇదైపోయింది చిక్కిపోయింది చచ్చిపోయేలా ఉంది ఏం చేసావు పాలన్నీ దాన్ని పెట్టకుండా నువ్వు నిజం చెప్పకపోతే నీకు శిక్ష విధిస్తాను అని రాయలవారు చెప్పారు చెప్పగానే తనాలు రామలింగ కవి ఏం చేశాడంటే ఏం చేయను మహారాజా ఈ పిల్లి పాలు చూస్తే పరిగెత్తిపోతుంది తాగనే తాగదు దీని చేత పాలు తాగిచ్చాలని నేను చాలా ప్రయత్నించాను ఇది ఎలకల్ని మాత్రమే తింటుంది మా ఇంట్లో నా చుట్టుపక్కల ఉన్న ఇండ్లల్లో అంతా ప్రాంతంలో అంతా ఎలకలే లేకుండా తినేసింది ఇప్పుడు దానికి ఎలకలు దొరకట్లేదు అందుకేలా చిక్కిపోయింది అంటే సభలోని వాళ్ళందరూ అవునా నిజమేలే అనుకున్నారు కానీ శ్రీకృష్ణదేవరాయలకి మాత్రం అనుమానం వచ్చిందే ఈ వికటకవి పిల్లి పాలు ముట్టుకోకుండా ఏదో చేశాడు ఆ ఏదో తెలుసుకోవాలని ఏం చేశాడంటే తెనాలి రామకృష్ణ పిల్లిని దగ్గరికి తీసుకున్నాడు తీసుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని పరీక్షగా దాన్ని మూతికేసి చూశారు చూస్తే దాని మూతి మీద కాలిపోయిన మచ్చలు కనిపిస్తున్నాయి దాని నాలిక మీద వేడి పాలు ఇట్లనింది కదా నాలికతో ఇట్లా వాతలాగా పడింది అన్నమాట అది చూడగానే తెనాలి రామలింగడు ఏం చేశాడు రాయలవారికి అర్థమైపోయింది అర్థమైపోయి రామలింగ కవి నువ్వు పిల్లి పాలు తాకకుండా ఏదో ఒక ఘనకార్యం చేశావని మాకు తెలిసిపోయిందిలే నువ్వు ఇప్పుడు కానీ నిజం చెప్పకపోతే నీకు ఉరి శిక్ష విధిస్తా అని గట్టిగా చెప్పారు రాయలవారు చెప్తే అప్పుడు కృష్ణదేవ ఈయన తెనాలి రామలింగడు ఏం చేశాడంటే మొదటి నుంచి చెప్పాడు నాను మహారాజా నేను కావాలనే దానికి పాలు పెట్టలేదు అలా పాలు పెట్టకపోవడం వల్లే మా ఇంట్లో ఎలకలన్నీ తినేసింది అలా మా ప్రాంతంలో ఉన్న ఎలుకలన్నీ తినేసింది మీరు కావాలంటే బటులను పంపించి పరీక్షించుకోండి మా ప్రాంతంలో ఒక్క ఎలుక కూడా లేదు అని చెప్పాడు చెప్తే అప్పుడేమైందంటే శ్రీకృష్ణదేవరాయలకి కొంచెం ఆలోచన వచ్చింది అవును కదా ఈ పిల్లులన్నీ ఇట్లా బలిసి ఉన్నాయి ఇవి పుల్ ఇవి ఎలుకల్ని పట్టుకుంటాయా లేదా అని డౌట్ వచ్చింది అప్పుడు తెనాలి రామలింగడు కూడా మీరు నేను చెప్పిన మాట మీద నమ్మకం లేకపోతే నా పిల్లికి ఈ పిల్లలకి పోటీ పెట్టండి ఎవరు పరిగెత్తి ఎలకలను పట్టుకుంటారో చూద్దాము అని చెప్పాడు అప్పుడు రాయల వారికి అర్థమైపోయింది అర్థమైపోయి ఆ పిల్లలు అందరూ తెచ్చారు కదా పిల్లల్ని వాళ్ళందరినీ అడిగారు మీ ఇంట్లో ఎలకలు బాధ తప్పిపోయిందా అంటే లేదు మహారాజా అట్లే ఉంది అని చెప్పారు అప్పుడు తెనాలి రామలింగడి ప్లాన్ మొత్తం అర్థమైపోయింది కృష్ణదేవరాయలకు అర్థమైపోయి వాళ్ళందరినీ దండించారు మీకు పిల్లల్ని ఇచ్చింది ఊరికే మేపడానికి కాదు వాటితో ఎలకల్ని పట్టించమని ఇచ్చాను అని చెప్పి అందరి దగ్గర నుంచి ఆవుల్ని పిల్లల్ని వాపస్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత తెనాలి రామలింగడి తెలివితేటలకి ఎంతో సంతోషించి శ్రీకృష్ణదేవరాయలు వెయ్యి వరహాలని బహుమతిగా బహుకరించాడు